తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెడితే బీఆర్ఎస్ కు కడుపు నొప్పి ఎందుకని ప్రశ్నించారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని ఎందుకు పెట్టకూడదో చెప్పాలన్నారు. అమరవీరుల వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. చిహ్నం విషయంలో కవులు కళాకారులు కోరుతున్న విధంగానే ముందుకెళ్తున్నామన్నారు. ఎవరేం చేసినా తగ్గేది లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. పదేళ్ళు 2014లో ఆంధ్ర అనే పదం మీద విపరీతమైన విషం కక్కుతూ అవసరమైనంత మేరకు సెంటిమెంట్ని రాజేసి ఆనాడు ఆ సెంటిమెంట్ని పరిపూర్ణంగా వాడుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీరా తెలంగాణ సోనియాగాంధీ పుణ్యమాను వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్నంతా కూడా వారి కుటుంబ స్వలాభం కోసం వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస భాష సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్ళుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్ళుగా నీళ్ల పేరిట భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడికి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. 1969 ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు నిజమైన తెలంగాణ వాదులు ఏది కోరుకున్నారో ఆ దశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినప్పుడు అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్థూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తూ ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్థూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పేంటి, బాధ ఏంటి, ఎందుకు ఇంత నానా యాగి మీరు చేస్తూ ఉన్నారన్న మాట అడుగుతా ఉన్నాను. దీని కారణం మాకు అర్థమవుతుంది ఏంటంటే అమరవీరులని స్మరించుకుంటే ఇప్పటి వరకు నేనే సర్వం అనుకున్నటువంటి కేసీఆర్, అసలు ఏ త్యాగము చేయని కేసీఆర్, నటించి త్యాగము చేసిన నటించిన కేసీఆర్ ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన ప్రతిభ దెబ్బతింటుందని తన మరుగున పడిపోతానని ఒక బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది. వెనక్కి తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తెలంగాణ వాదులు కవులు కళాకారులు మేధావులు ఏదైతే కోరుకుంటున్నారో ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే తీర్చిదిద్దుతాము. తెలంగాణ ప్రజల యొక్క కోరిక వారి ఆకాంక్ష వారి ఆశల్ని నెరవేరుస్తామనే మాట మేము దాంట్లో ముందుకు పోతామనే మాట కూడా ఇస్తుందని మనవి.